అయితే గత 3 నెలల క్రితము మేము మా కులస్థుడు కుమార కులస్థుడు అయినటువంటి ఎడవల్లి విష్ణు వాళ్ళ ఇంటిని కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్నటువంటి బషీర్ నగర్లోని ఇంటిని 60-70 మంది మున్సిపల్ అధికారులు వచ్చి ఒక గంట వ్యవధిలో 50 సంవత్సరాల నుంచి కాపురం ఉన్నటువంటి ఇంటిని కూల్చివేసి ఒక్క ఇటుకురాయి ముక్క కూడా అక్కడ ఆనవాళ్ళు లేకుండా చేసి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవారిని ముసలివారిని అందరినీ కూడా రోడ్డు మీద నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తదనంతరం అది ఆంధ్రప్రదేశ్ కుమారయోసేన దృష్టికి తీసుకుని వచ్చినాక ఆంధ్రప్రదేశ్ కుమారయోసేన దాన్ని బాధ్యతగా తీసుకుని మా కులస్థునికి న్యాయం చేసే క్రమంలో కలెక్టర్ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కూడా ఆ రోజు వచ్చి మేము నడకదారిన నిరసన తెలుపుకుంటూ వచ్చి కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ఇప్పటికీ 3 నెలలు పూర్తవుతున్నా కూడా దానిపైన ఎటువంటి అడుగు ముందుకు పడ్డ దాఖలాలు లేవు. దాంట్లో క్రమంగానే ఈరోజు మళ్ళీ మేము వచ్చి కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళి మా స్థలాన్ని మాకు రెగ్యులరైజ్ చేయవలసిందిగా మేము కోరుతూ ఈరోజు ఇవ్వడం జరిగింది. నేను బీజేపీ పార్టీలో ఉన్నాను కాబట్టి ఇటువంటి అంటే మా కులస్థుడనే కాదు భవిష్యత్తులో ఏ కులస్థుడికైనా కూడా ఇలా ఇల్లు కోల్పోయినటువంటి వాడికి పార్టీ కూడా అండగా నిలుస్తుందని చెప్పేదానికోసంగా నేను కూడా ప్రభారీ స్థానంలో ఉండి జోనల్ ఇన్ఛార్జిగా ఉండి నేను వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి